लव यू ऑल. थैंक यू सो मच पूरी गारू. एंड इप्पुडु मंत्रिवर्यलु श्री एरबल दयाकर राव गारिनि माट्लाडवाल्सिनगा रिक्वेस्ट चेस्तुन्नानु. థ్యాంక్స్ చెప్పనా వద్దా వాళ్ళకు? మాట్లాడాలా వద్దా? ఎందుకంటే నా పిలుపుపై వచ్చారు. థ్యాంక్స్ చెప్పాలా వద్దా? వరంగల్, మన వరంగల్ అంటేనే వాళ్ళకి అభిమానం. నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు వస్తారనేది కాదు, వరంగల్ మీద ఉన్న ప్రేమ. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా చాలా ఇబ్బంది అయింది వాళ్ళకు. ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియంలో అక్కడ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో పెడదామంటే వర్షం, టైంకి ఇక్కడ పాపం సత్యమూర్తి గారు ఇవ్వటం వల్ల పోలీస్ సహకరించడం వల్ల జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక్కటే నిమిషం మీకు విజయ దేవరకొండ మాట్లాడాలన్నారు, కానీ నేను థ్యాంక్ చెప్పాలా వద్దా? నేను పిలిచి వాళ్ళని ఇంత మీ దగ్గర తీసుకొచ్చినందుకు నా స్పీచ్ కూడా వినాలిగా మీరు. అయితే ఈరోజు అయితే మళ్ళీ ఈసారి తీసుకురాను మరిగా. ఈ ఇక్కడ మంచి సుమ, చాలా వరంగల్ అంటే ప్రేమ. నాకు కూడా 25 ఏళ్ళ నుంచి బాగా వాళ్ళ ఫ్యామిలీతో కూడా టచ్ ఉన్నది. నేను వాళ్ళ భర్త, నాకు మంచి ఫ్రెండు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వినయ్ భాస్కరు, అరు రమేష్, దయాకర్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్, ఇక్కడ చాలామంది సీన్ ఉన్నాడు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ దేవరకొండ 25వ తారీఖు నాడు దుమ్ము లేపాలి. హైదరాబాద్ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్కి వచ్చి కాకుండా వరంగల్నే పెట్టడం మన అదృష్టంగా భావించాలి. అసన్య పాండే, అదే తిరిగా పూరి జగన్నాథం గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను పూరి జగన్నాథం గారిని, చార్మి గారిని కోరుతున్నా, మీరు ఇక్కడ స్టూడియో పెట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను కేటీఆర్ గారితో, కేసీఆర్ తోటి మాట్లాడి మీకు ల్యాండ్ ఇప్పిస్తా. మీరు ఇక్కడ ఏం పెట్టాలి? స్టూడియో. వరంగలే అడ్డా కావాలి ఇకనుంచి, అది పూరి జగన్నాథ్తోనే కావాలి. ల్యాండ్ మీకు ఇప్పించే బాధ్యత నాది. కరుణ జోహర్ గారికి, ముఖ్యంగా సునీల్ కశ్యప్ గారికి, మా తమ్ముడు నాకు 30 ఏళ్ళ స్నేహితుడు అలి, రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం అలి, నా ఇంటికి రెగ్యులర్గా వస్తూ ఉంటాడు, నాకు మంచి మిత్రుడు. మకరం దేశ పాండా గారికి, ఇంకా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ, ముఖ్యంగా మా వరంగల్ బిడ్డలకు నేను ఒకటే రిక్వెస్ట్. సినీ పిల్లలు నాకు అందరు స్నేహితులు 30-40 ఏళ్ళ బట్టి, వాళ్ళందరినీ ఒకరి ఒకరికి పట్టుకొచ్చి ఇక్కడనే షూటింగ్ కానీ స్టూడియోలు కానీ ఏర్పాటు చేయించే బాధ్యత కేటీఆర్ కేసీఆర్ సహకారంతో వీళ్ళతో నేను తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా మిత్ర. కానీ మీరు సపోర్ట్ చేయాలి. చేస్తారా? చేయరా? మా వినయ్ రమేష్ కూడా సపోర్ట్ చేయాలి. మీరేం కిరికిరి పెట్టద్దు ల్యాండ్ విషయంలో. వాళ్ళ సపోర్ట్తోటి తప్పకుండా ఇక్కడ స్టూడియోలు వాళ్ళ సహకారంతో నేను పెట్టిస్తా. వచ్చినప్పుడల్లా వర్షమైనా ఎండైనా వచ్చి వాళ్ళని ఆస్వాదించే బాధ్యత మన వరంగల్ బిడ్డలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విజయ దేవరకొండ కూడా నాకు బాగా దగ్గర, బంధువు కూడా అంటానవా. మొన్న వాళ్ళ అమ్మ కూడా మా ఇంటికి ఫంక్షన్కి వచ్చింది, వాళ్ళ మదర్ కూడా. ఎందుకంటే నా పిలుపుపై వారు వచ్చారు. తప్పకుండా ఈ సినిమా వరంగల్లో స్టార్ట్ చేసినావు కాబట్టి 100% సక్సెస్ అవుతుందా లేదా? గట్టిగా అంటలేరు, సక్సెస్ అవుతుందా లేదా? ఇండియా నేను 1, ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కైండ్ వర్డ్స్ మా అందరి గురించి. అలాగే ఇక్కడికి వచ్చి ఇంత సపోర్ట్ అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. ఇంత పెద్ద ఫంక్షన్ లేకపోతే సాధ్యపడి ఉండేదే కాదు. అండ్ ఒక గ్రూప్ పిక్చర్, ఇందాకటి పిక్చర్ ప్రాపర్గా రాలేదు. ఒక్కసారి టీమ్ పురిగారు అండ్